ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం నుంచోబెడితే ఈ రోజున వాళ్ళ కాళ్ళకి మన తల మీద తొక్కుతున్నారు. అది వాళ్ళకి తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నది. ఈ రోజున అక్కడ ఉన్నారు ఫోటోలో అశోక్ గజపతి రాజు గారు, ఒకసారి చూడండి వారిని. వారికి విజయనగరం వెళ్ళి వారికి ఓట్లేయండి అని చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ తెలుసు, ఓట్లెక్కి ఓట్లేయించి మరి కేంద్ర మంత్రి అయ్యాక పవన్ కళ్యాణ్ ఎవరు ఎవరు సినిమా వాడని మాట్లాడుతున్నారు. అది తెలుగుదేశం నాయకుల ఆలోచన. నాకు పెద్దలుంటే చాలా గౌరవం, చాలా విధులతో మాట్లాడతాను. అశోక్ గజపతి రాజు గారు పెడితే చెప్తున్నాం, మేము మీ పెద్దలు కానీ గౌరవిస్తున్నారు, మీ పెద్దలు ఎవరు నిలబెట్టుకునేలా మాట్లాడండి. ఉద్దానం గురించి మీరు పక్కన విజయనగరంలో ఉన్నారు కేంద్ర మంత్రి, ఉద్దానం అయింది వేల మంది చనిపోతుంటే మీరే రాజకీయంలో కూర్చొని ఉన్నారా? వసంత్ గారు వచ్చారు, ఇస్తాను ఇస్తాను ఆయన నా దగ్గరికి వస్తాను. దీక్ష దీక్ష అయిపోయిన తర్వాత మాట్లాడదాం అనుకున్నాను, కానీ డాక్టర్ శ్రీధర్ గారు మాట్లాడిన తర్వాత స్పందన చూపించకపోతే ఒకసారి ఒక మాట మాట్లాడితే స్పందన వెంటనే ఇస్తే అందం. అందుకని డాక్టర్ గారు మాట్లాడిన తర్వాత నా స్పందన తెలియచేయకపోతే ఒక్క క్షణం ఆలస్యమైన చాలా ఆలస్యమైన వెంటనే తీసుకున్నాను ఫోన్ మన మైక్. డాక్టర్ గారు చెప్పింది ఎందుకంటే ఎప్పుడు కూడా ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్లు మనకి, బట్ కనీసం వైద్యం సదుపాయానికి దూరం మనం. నిజంగా వారు చెప్పిన సలహా చాలా అద్భుతమైన సలహా. ఇంట్లో మన ఆడపడుచుని, మన మహిళని, మన తల్లిని, మన అక్కని, మన చెల్లిని కాపాడుకుంటే, వారిని ఆరోగ్యంగా చూసుకుంటే వారి దేశాన్ని ఆరోగ్యంగా చూసుకుంటారు. ఇది నాకు మేనిఫెస్టోలో డాక్టర్ గారు చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తాను. దాన్ని అన్ని పార్టీలాగా ఒక సభలు జనాల్ని చూసి రెచ్చిపోయి మాట చేస్తున్నాను అని చెప్పి మళ్ళీ మాట నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో నేను ఉండకూడదు కాబట్టి సూచన ప్రాయంగా వారు చెప్పింది నేను ఖచ్చితంగా మేనిఫెస్టోలో పెడతాను. ఇంకా దీన్ని చాలా కూలంకషంగా చాలా డీటెయిల్డ్గా మాట్లాడటానికి కొంతమంది పెద్దలతో కూర్చోవాలి, డాక్టర్స్తో కూర్చోవాలి, కొంతమంది పాలసీ మేకర్స్తో కూర్చోవాలి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాజకీయాల్లో మానవతా దృక్పథం లోపించండి, తిరిగి ఆ హ్యూమన్ యాంగిల్, సాటి మనిషి బాధపడుతున్నాడనే ఒక
హ్యూమన్ యాంగిల్ తిరిగి తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది. సో డాక్టర్ గారు లాంటి పెద్దలు ఆశీస్సులతోటి అనేక మంది జన సైనికుల మద్దతుతోటి తిరిగి ఆ హ్యూమన్ యాంగిల్ ఈ పాలిటిక్స్లో పట్టుకొస్తాం, దానికి ముందుగా మేము అడుగులేస్తాం తెలియజేసుకుంటాం. దీక్ష తర్వాత మాట్లాడేదాన్ని తదుపరి విషయాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాక్టర్ సుధాకర్ గారు, శ్రీధర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మేము ఎవరికి భయపడేది లేదు. జనసేన పార్టీ జన సైనికులు, ముందు వరుసలో నడిచే జన సైనికుడు నేను. మీరు జన సైనికులైతే నేను జన సైనికుని, జన సేనాని కాదు, జన సైనికుడిని నేను. ముందు వరుసలో నడిచే జన సైనికుని అంటే మీకు నాకు తేడా. మేము భయపడేది కేంద్ర ప్రభుత్వానికి భయపడం, ముఖ్యమంత్రులకు భయపడం, దౌర్జన్యం చేసే ఇక్కడ ఎమ్మెల్యేలకు భయపడం. మనం దౌర్జన్యాలు చేస్తే చూస్తూ కూర్చునే తరం కాదు, సరికొత్త తరం, పదునెక్కిన తరం, యువతరం, కత్తులు నూరే తరం. అవసరమైతే బయటికి వస్తాం, నిలదీస్తాం, చొక్కా పట్టుకొని అడుగుతాం. మాకు భయాలు లేవు. మేము ప్రజాక్షేమం కోసం జనసేన పార్టీని మనం స్థాపించాం. అవునా? అవునా? జనసేన పార్టీ చాలా బలమైన ప్రధానమైన పార్టీని ఎదుర్కొంటూ వచ్చింది. అది ఒక్క పవన్ కళ్యాణ్ బలం కాదు, మన అక్క చెల్లెళ్ళ బలం, మన అమ్మల బలం, మన ఆడపడుచుల బలం, ఇది మన బలం. ఇది మేము ఒకటే చెప్పండి ఎవరికైనా, పలాసలో 19 ఏళ్ల కుర్రవాడు ఒక తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ దాడి చేస్తే పంతొమ్మిదేళ్ల పసిబిడ్డ జీవితం మీద ఎన్నో కళ్ళు కన్న బిడ్డ, ఆ బిడ్డ ఆత్మహత్య చేసుకుంటే నేను ఆ రోజంతా నేను మామూలు మనిషిగా ఉండలేకపోయిన చాలా బాధ కలిగింది. నేను అనుకుంది ఒకటే, నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తే మీరు నాకు ఇచ్చిన బహుమతి ఒక 19 ఏళ్ల బిడ్డ ప్రాణాలు తీశారు, ఆ ఉసురు నీకు తగులుతూ ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరికి. ఆ బిడ్డ ఏడుపు, ఆ తల్లి కడుపు కోత ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి పేరు పేరు పేరున ప్రతి ఒక్కరికి తగిలి తీరుతుంది. మా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా మర్చిపోకండి.